ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను రేపు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సూర్యగ్రహణం అని అందరికీ తెలుసు అయితే గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే గ్రహణం సమయం ఏంటి గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవైనా చూడామణి కంకణ రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం ఉంటుంది ఇది ఉంగరం ఆకారంలో కనిపిస్తుంది ఇది చాలా శక్తివంతమైన సూర్యగ్రహణం ఎందువల్ల అంటే ఆదివారం వచ్చింది అందులోనూ అమావాస్య రోజున ఈ గ్రహణం ఉంది కనుక ఇది చాలా శక్తివంతమైనది గ్రహణ సమయం ఎప్పటి వరకు అంటే ప్రారంభ సమయం వచ్చేటప్పటికి పది గంటల పద్దెనిమిది నిమిషాలు ఉదయము అలాగే ముగింపు సమయం వచ్చేటప్పటికి ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం అన్నమాట గ్రహణ కాలం వచ్చేటప్పటికి మూడు గంటల ఇరవై నిమిషాలు ఉంటుంది గ్రహణ సర్పకాలం పది పద్దెనిమిది నిమిషాలు ఉదయం మధ్యకాలం వచ్చేటప్పటికి పదకొండు యాభై ఐదు నిమిషాలు ఉదయము గ్రహణం మోక్షకాలం వచ్చేటప్పటికి ఒకటి ముప్పై ఎనిమిది నిమిషాలు మధ్యాహ్నం అన్నమాట ఈ గ్రహణ ప్రభావం భూమి మీద చాలా ఎక్కువగా ఉంటుంది ఈ గ్రహణం మృగశిర ఆరుద్ర నక్షత్రంలో సంభవిస్తుంది కనుక మిథున రాశివారు ఈ గ్రహణాన్ని అసలు చూడకూడదు వీరితో పాటు కన్యా రాశి సింహరాశి వారు అలానే మృగశిర ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు కూడా ఈ గ్రహణాన్ని చూడడం మంచిది కాదు గ్రహణ సమయం తెలుసుకున్నాం కదా గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించవలసిన నియమాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాము గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం చాలా మంచిది అనమాట గ్రహణ సమయంలో ఆహారాన్ని అయితే అస్సలు తీసుకోవద్దు గ్రహణం ముందు తీసుకోండి లేదంటే గ్రహణం అయిపోయిన తర్వాత అయినా ఆహారాన్ని తీసుకోండి ఎందువల్ల అంటే గ్రహణ సమయంలో విడుదలయ్యే కిరణాల వలన ఆహారం విషంగా మారుతుంది కనుక ఆహారాన్ని మనం తీసుకోవడం మంచిది కాదు ఒకవేళ ఆహారాన్ని ముందే వండి పెట్టుకొని ఉంటే దాటి అన్నంలో కానీ లేదా కూరల్లో కానీ మనకి గరిక కానీ దర్బలు కానీ ఉంటాయి కదా వాటిని వేసుకొని గ్రహణం విడిచిన తర్వాత అప్పుడు తినడం మంచిది అనమాట దర్బలు లేదా గరిక వేయడం వల్ల మనకి గ్రహణ ప్రభావం అనేది చాలా వరకు తగ్గుతుంది గ్రహణ సమయంలో అందరూ కూడా వీలైనంత వరకు గరికను కానీ లేదా దర్బలను కానీ వాకిట్లో గుమ్మానికి కట్టుకోండి లేదంటే మనం ఆహార పదార్థాల్లో అయినా గరికని వేసుకోవచ్చు ఇంట్లో దేవుడి పాటాల దగ్గరైనా పెట్టుకుంటే గరికని మనకి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా గ్రహణ ప్రభావం అనేది మన మీద చాలా వరకు తక్కువగా ఉంటుందన్నమాట ముందే వండి పెట్టుకున్న ఆహారం కానీ ఉంటే అందులో కొన్ని దర్బలను గ్రహణానికి ముందే వేసుకోవడం వలన ఆహారం విషంగా మారిపోకుండా ఉంటుందన్నమాట అన్నం కానీ కూరలు కానీ ఏదైనా ఉంటే వాటిలో ముందుగానే మనం దర్బలను వేసుకోవాలి గ్రహణ సమయంలో గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకసారి తెలుసుకుందాము గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు బయటికి అస్సలు రాకూడదు అనమాట ఎందుకంటే వాతావరణంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదలవుతూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు గర్భిణీ స్త్రీలు ఇంట్లో ఉండడం చాలా మంచిది ఉండడం అంటే ఏదో ఒక పని చేస్తూ ఉండడం కాదండి వీలైనంత వరకు ఏ పని చేసుకోకుండా గ్రహణ సమయంలో పడుకొని ఉండడం మంచిది అనమాట గర్భిణీలు గ్రహణాన్ని అసలు చూడకూడదు ఎందుకు అంటే గ్రహణ సమయంలో విడుదలయ్యే కిరణాలు కడుపులో బిడ్డ మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఉండి పడుకొని ఉండడం మంచిది అనమాట గ్రహణ సమయంలో వాతావరణంలో అలానే గాలిలో వచ్చే మార్పులు గర్భిణీ స్త్రీల కడుపులోని బిడ్డ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి కనుక గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రెండు మూడు గంటలే కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ గ్రహణ సమయంలో వాతావరణంలోని మార్పుల వలన గర్భిణీ స్త్రీలకు తలనొప్పి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కనుక జుట్టుని గట్టిగా బిగించి కట్టుకోవడము ముడి పెట్టుకోవడము లేకపోతే క్లిప్పులతో గట్టిగా బిగి పెట్టుకోవడం అలాంటివి చేయ చేయకుండా వీలైనంత వరకు జుట్టుని లూజ్గా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అనమాట గ్రహణ సమయానికంటే ముందే గర్భిణీ స్త్రీలు పడుకునే తల్ల దగ్గర లేదా చేతికి కంకణంలా దర్బలను ఉంచుకోవడం మంచిది దీనివల్ల గ్రహణ ప్రభావం వీరిపై ఎక్కువగా పడకుండా ఉంటుంది గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు వీలైనంత వరకు ఏ పని చేయకుండా పడుకొని ఉండడం అనేది చాలా మంచిది అనమాట ఎందుకంటే వంట చేసేటప్పుడు కత్తి పట్టుకొని కట్ చేయడము కత్తిరితో చేయడము అలాగే స్టవ్ వెలిగించడం ఇలాంటివంటివి చేస్తూ ఉంటాము ఇలాంటివన్నీ కూడా గ్రహణ సమయంలో చేయకూడదు అనమాట గర్భిణీ స్త్రీలు కత్తి లేదా కత్తిరితో ఏవైనా కత్తిరించడం లాంటివి అసలు చేయకూడదు కత్తిరించడం వలన కడుపులోని బిడ్డ ఎదుగుదల మీద ఎక్కువ ప్రభావం అనేది పడుతుంది బిడ్డ ఎదుగుదల అనేది సరిగా ఉండదన్నమాట గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోకూడదు నార్మల్ వాళ్ళు తినకూడదు గర్భిణీలు కూడా తీసుకోకూడదు అనమాట సమయంలో అందరూ కూడా పట్టు విడుపు స్నానాలు అనేవి చేయడం చాలా మంచిది గ్రహణ సమయంలో సంతాన గోపాల స్వామి మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఆదిత్య హృదయం పఠించడం వలన మంచి ఫలితం ఉంటుంది అందరికీ కూడా అలాగే మధ్యాహ్నం ఒకటి నలభై తొమ్మిది తర్వాత ఇంటిని శుద్ధి చేసుకోవడం అంటే బండ్లు కడుక్కోవడం అలాంటివన్నీ చేసుకుని దీపారాధన చేసుకోవడం అందరికీ కూడా చాలా మంచిది వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్